నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. ఏ పని చేసుకోవాలన్నా నీళ్ళు లేకపోతే చేసుకోలేం కదా ఫస్ట్ టైం. మాకేమో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ళకే పంపులేస్తామని చెప్పారు కానీ వేయలేదు సార్. అలా అని టైం అని ఉండదండి. సాయంకాలం వదులుతాడు, తెల్లారుజామున వదులుతాడు, మధ్యాహ్నం ఇప్పుడు వదులుతాడు, టైం బట్టి వదులుతాడు. కరెక్ట్ టైం అని చెప్పడం, మూడు రోజులకి నాలుగు రోజులకి. ఏదైనా ఇబ్బంది వస్తేనేమో అక్కడ ఏదైనా పాపలం అని వస్తే వదలడం, లేకపోతే రోజు రోజులు వదులుతూ ఉంటాడు. ఇంటింటి పంపు లేదు, ఇక నీళ్లు ఎట్ట వంతులు లెక్కన పట్టుకుని జాగ్రత్త చేసుకుంటాం. కొనుక్కుంటాం, మాకు ట్యాంకర్ లెక్కన వస్తే అలాంటి రంబు ఒక్కొక్క రంబు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. నెలకు ఒకసారి నెలకు నాలుగు డ్రమ్ములు కూడా వస్తాయి అంతే. ఆ నాలుగు డ్రమ్ములు నెల రోజులు దాచుకోవాలి. చాలా ఇబ్బంది అండి. ఎండాకాలం అయితే ఇంకా ఉప్పు నీళ్ళు ఉంటాయి పంపులు, అయ్యే నా ఉప్పు నీళ్ళు వాడుకోవడం ఇంకా చేసేదే ఉంది. తాగడానికి మాత్రం పొలాల మీద కొట్టుడు పంపు ఉంది, అయితే అలా డబ్బా తెచ్చుకుంటారు. ఇన్నింటికి పంపు రావాలనే కదండి అందరూ కోరుకునేది. ఎంతమందిని అడిగామండి, ఎంతమంది వచ్చినా సరే ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అంటున్నారు. అందరూ చెప్తున్నారు కానీ చేసిన వాళ్ళు ఎవరూ లేరు.